పన్నెండు గంటలకి ఇందిరా పార్క్ లో అన్నా చెల్లెలకు పనింట్రా. రక్త సంబంధం సినిమాకి చెబుతున్నావా? దీన్ని ఎన్నిసార్లు బుక్ చేసి లాకప్ లో పెట్టానో తెలుసా? అయినా ఐదు నిమిషాల సుఖం కోసం పవిత్రమైన అన్నా చెల్లెల అనుబంధాన్ని భ్రష్ట పట్టించచ్చా? తప్పు కాదు, తప్పేనా? వీళ్ళిద్దరిని లోపల చూసేయండిరా. మీ సంగతి ఏంటి సార్? అది మా ఇద్దరం ఫ్రెండ్స్ సార్. ఎలా సార్? అవర్ బేసిసా నైట్ బేసిసా? నిజంగానే సార్, మీ ఇద్దరం స్నేహితులు సార్, అమ్మతోడు సార్. వీడు అమ్మతోడు అంటున్నాడు, వీళ్ళ అమ్మ బాబులు కబురు చేయండిరా. నిజంగా ఫ్రెండ్స్ అయితే కడుపు రాకుండానే కళ్యాణం చేయించేద్దాం, లేకపోతే మన పద్ధతిలో పెళ్లి జరిపించేద్దాం. అప్పటిదాకా ఆ మూల కూర్చోబెట్టండి. మీ సంగతి ఏంటి మాస్టారు? స్నేహితులు, రక్త సంబంధం, సినిమా టైటిల్స్ వాళ్ళు వాడేసుకున్నారు, ఇక మిగిలింది భార్య భర్తలు. ఏంటి ఆలోచిస్తున్నారు? టైటిల్ నచ్చలేదా? యు రైట్ ఇన్స్పెక్టర్, వి ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. లీడ్ ఇస్తే చాలు కదా, అల్లుకుపోతారు. అయినా నాకు తెలియగలుగుతాను, భార్యాభర్తలకి అంతరాత్రి శ్మశానంలో పనింటో. ఓహో, పార్కుల్లోనూ హోటల్స్ లోనూ అయితే పోలీసులతో హెడ్డాక్ ఉంటుందని ఎవరు ఎంటర్ కారని శ్మశానాన్ని అనుకున్నారన్నమాట. అందుకే అన్నారయ్యా, కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి సిగ్గు భయం. నువ్వు ఇంగ్లీష్ లో అరి చేస్తే జెంటిల్మెన్ అనుకుని బెదిరిపోయి వదిలేస్తా అనుకున్నావా? ఐఎమ్ నాట్ దట్ టైప్. అడ్రస్ ఏంటమ్మా? నెంబర్ 10 26 బార్ 81 మధుర నగర్. రండి, డ్రాప్ చేస్తా. ఏంటి ఆలోచిస్తున్నారు? సడన్ గా ఈయనకి మన మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది ఏంటానే? మీ ఇద్దరు నిజంగా మొగుడు పిల్లలో కాదో తెలుసుకోవాలి కదా, అందుకని. బాబాయ్ ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనమ్మా, 10 నిమిషాలు అయింది. మా బాబాయ్ శంకర్రావు గారు. నమస్కారం అండి. అల్లుడు గారా? నమస్కారం అండి. అవును, పోలీస్ చీఫ్ వచ్చారండి. అబ్బే ఏం లేదండి, మీ అల్లుడు గారు నేను చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. మీ దారిలో కనిపిస్తే డ్రాప్ చేసి వెళదామని వచ్చాను, అంతే కదరా? అవునరా. రానా? మనిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ కదరా. కదా? మరి కాదా? పదమ్మా, వెళ్ళు. వస్తా. వెళ్ళు, రావద్దు. పోనీరా. ఏంటి బాబాయ్, చెప్ప పెట్టుకుంటే ఇంత సడన్ గా వచ్చారు? సడన్ గా అంటావు ఏటమ్మా? ఇప్పటికే చాలా ఆలస్యమైందని మేమంతా బాధపడిపోతుంటాను. నాన్న నువ్వు తన మాట కాదనన్న ధీమాతో నిన్ను అడగకుండానే నిశ్చార్థం ఏర్పాటు చేశాడు. నీ ఫోన్ వచ్చేసరికి మొదలు నటిన మామూలు అయిపోయాడు. తన కళ్ళలో సూటిగా కూడా చూసి మాట్లాడలేని వాడు ఈ వంకతో అన్నయ్య ముందే తలగరిసేసరికి ఆ అవమానం భరించలేకపోయాడు. ఆ కోపాన్ని తగ్గించి ఆయన మామూలు స్థితి తీసుకొచ్చేసరికి ఇంత టైం పట్టింది. అది ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేద్దాం, మీరు వెంటనే బయలుదేరండి. ఎక్కడికి బాబాయ్? ఇంకెక్కడికమ్మా, మన ఇంటికి. ఇప్పుడు వద్దు బాబాయ్, నాన్న కోపం తెలుసుకుంటుంటే నాకు భయం వేస్తుంది. అన్నయ్యకి నువ్వు అంటే ప్రాణం అమ్మా. ఇప్పుడు ఆయన కోపం కూడా తగ్గిపోయింది, ఇక భయపడాల్సిన పని ఉంది. పదండి. అలా కాదు బాబాయ్, కొన్నాళ్ళలాగొస్తాం. మహా, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆయన ఒప్పుకున్న తర్వాత కూడా మీరు రాకపోతే మళ్ళీ ఆయన అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. ఇక ఆయన మిమ్మల్ని కలపడం ఎవరి తరం కాదు. అది కాదు బాబాయ్. అల్లుడు గారు, తనతో మీరైనా చెప్పండి. మీ పెళ్లితో కడకళలాడేసిన మా ఇల్లు ఏదో దినం జరిగిన కొంపలా తయారైంది. పిల్లలతో సహా ఇంట్లో ఎవరి మొహాలను కళాకాంతులు లేవు. కనీసం ఆ పసివాళ్ళ కోసమైనా మీరు మా ఇంటికి రావాలి. కాదనకండి, ఇంకేవో ఆలోచించకండి. అల్లుడు గారు, పెళ్లేలాగూ మీరే చేసుకున్నారు, ఆ మిగిలిన ముచ్చట్లనే మమ్మల్ని తీర్చుకోనివ్వండి. నేను ఒకసారి మహాతో పర్సనల్ గా మాట్లాడాలి. భలేవారండి, పెళ్ళేమో పర్మిషన్ లేకుండా చేస్తున్నారు, పెళ్ళాంతో మాట్లాడాలి మాత్రం నా పర్మిషన్ కావాలంటున్నారు. అలా కరే అండి. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి మహా. అన్నయ్య చూసే సంబంధం కంటే నీ సెలక్షన్ సూపర్. అల్లుడు గారిని అన్నయ్య చూసే అంటే ఆయుస్ అయిపోవడం ఖాయం. ఏంటి మహా ఇది? ఆయన అల్లుడు గారు అత్తారులను అడావుడు చేస్తున్నారు. ఈ గొడవలని ఎందుకని మీ బాబాయ్ గారికి నిజం చెప్పేసి. నిజం చెప్పేస్తే నాకు పెళ్లి చేసేస్తారు. చేసుకుంటే తప్పేంటి? జీవితాంతం ఇలాగే ఉండిపోతావా? మహా, మీ శ్రేయస్ కోరి ఫ్రెండ్ గా చెప్తున్నాను, నా మాట విని జరిగింది జరిగినట్టు మీ వాళ్ళకి చెప్పేసి. మురళి, నిన్ను మాట్లాడగనా? ఏంటది? శాలిని కాకుండా నువ్వు మరొకరిని పెళ్లి చేసుకోగలవా? మాట్లాడవే మురళి,
వంశే లోకి నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావే, నేను మధుని మర్చిపోయి మరొక నెల చేసుకోగలనుకున్నా. మురళి, నా శ్రేయస్ కోరి ఫ్రెండ్ అని నువ్వే అన్నావుగా, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటది? ఎలాగో పోలీస్ స్టేషన్లో నా భర్తమని అబద్ధం ఆడావు, అలాగే మా ఇంట్లో కూడా కొంతకాలం నటించగలవా? ఏంటి బాగా నువ్వు మాట్లాడేది? పోలీస్ స్టేషన్ నుంచి మనం బయటపడడానికి అక్కడేదో అలా అనేశాను, అందుకని ఏకంగా మీ ఇంటికి వచ్చి అల్లుడిగా నటించాలా? ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇక్కడ నా పరిస్థితి. ప్లీజ్ మురళి, ఎంతో కాలం కాదు, అమెరికా వెళ్ళేందుకు నాకు వీసా వచ్చేంత వరకే. ఈ పరిస్థితుల్లో నాకు వేరే మార్గం కనిపించడం లేదు. ఒక్క హెల్ప్ చేయి మురళి. ఏమో అనుకున్నా, అక్క మంచోడికి గేలం వేసింది. అవును, కుర్రోడు హీరోలా ఉన్నాడు. మా ఇంటి దీపమైన మహాలక్ష్మి చెయ్యందుకొని దాని జీవితంలోకి అడుగు పెట్టావు, అలాగే ఈ ఇంటి పరువు ప్రతిష్టలు పెంచడానికి నీ కుడికాలు పెట్టి లోపలికి రావయ్యా. పైన తన గదిలో బిగుసు కూర్చున్నారయ్యా. హాయ్, ఐఎమ్ ప్రమీల, ఏజ్ 12, జస్ట్ ఎంటరింగ్ ఇంటూ టీన్స్. ఇది మా అక్క ఊర్మిళ, ఏజ్ 15. హాయ్. ఇదిగో ఇవిడు మీ అత్తగారు సీతమ్మ, అంటే మీ ఆవిడగారు తల్లిగారన్నమాట. అన్నయ్య, అల్లుడు గారు మహా వచ్చారు. ఇంటెల్లపాది వెళ్లి హారతి పట్టి ఆహ్వానించారు కదా, ఇంకా నేనెందుకు? ఇకపోతే ఈ బ్లూ మీ వదిన రాజ్యం, అంటే మీ ఆవిడకి అక్క, ఈ రెండు తోకలకి తల్లి. ఇక నువ్వు ఆపు. హలో, ఐఎమ్ సుధీ, ఫిఫ్త్ క్లాస్. హౌ డు యు డు? ఫైన్. హలో అంకుల్, నా పేరు సుష్మా, మరి నీ పేరేంటి? నా పేరా? మురళి. ఏ, ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని తల్లుకుంటే గానీ అల్లుడు గారు లోపలన్నారా? దాన్ని నా ప్రాణానికి ప్రాణం అనుకున్నాను, దాని పెళ్లి ఎంతో ఘనంగా చేద్దాం అనుకున్నాను, అలాంటిది నా ఆశలన్నీ నట్టేత్తం ఉంచేసింది, నన్ను మానసికంగా చంపేసింది, ఎలా భరించగలనురా? నాన్నా, నన్ను క్షమించండి నాన్న. నిన్ను క్షమించే అర్హత, ఆశీర్వదించే అధికారం నాకెప్పుడూ పోయాయి. అల్లుడు గారు అన్నయ్య. నమస్కారం అండి. అన్నయ్య, ఒక్కసారి అల్లుడు గారిని పలకరిస్తే. ఏమని పలకరించమంటావు? మనం అంటే ఏమాత్రం విలువ లేకుండా గడ్డిపచ్చల కింద తమకట్టిన వాళ్ళని ఏమని పరామర్శించమంటావు? దాని పెళ్లి ఎలా జరిగిందో మనకు తెలియదు, ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు, కనీసం ఏ పద్ధతి ప్రకారం జరిగిందో కూడా కనిపించి నాకు తెలియదు. అలాంటి వాళ్ళని ఏం మొహం పెట్టుకుని పలకరించమంటావు? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామండి. నీకేమన్నా అర్థమైందా? అదే అన్నయ్య, త్రీ స్టార్స్ లో గవర్నమెంట్ పర్మిషన్ తో సంతకాలు పెట్టి. పెళ్లికి గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, కానీ కన్న వాళ్ళ ఆశీర్వాదం అక్కర్లేదు. బాగుంది, చాలా బాగుంది. సరే, వాళ్ళ పెళ్లి చేయటానికి చూడటానికి మనం ఎలాగో పనికిరావని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కనీసం అతని అమ్మా నాన్నకైనా చెప్పారా? లేదండి. అంటే ఇద్దరు తరఫున ఎవరో లేరు, పెద్దవాళ్ళంతా చచ్చిపోయారని అనాథల్లా పెళ్లి చేసుకున్నారన్నమాట. నేను నిజంగానే అనాథనండి. సభాష్, అలా చెప్పండి. అంటే ఈ ఇంటికి పుట్టుకే తెలియని ఓ అనాథ అల్లుడయ్యాడన్నమాట. ఆఖరికి ఒక పశువును కొనాలన్నా సుళ్ళు మచ్చలు చూసి జాత పశువును కొని ఈ రాఘవరావు వంశంలోకి ఒక దిక్కు మొక్కు లేని పెద్ద మనిషి అల్లుడిగా వచ్చాడన్నమాట. చాలా సంతోషం మహా, చాలా సంతోషం. నిన్ను కన్న రుణం
బాగా తీర్చుకున్నావు. కానీ మహా, ఒక్క మాట గుర్తుంచుకో, నీకిష్టమై కట్టుకున్నందువల్ల అతను నీకు మొగుడవుతాడేమో, కానీ నాకు మాత్రం అల్లుడు కాలేడు. బాబు, వాడు మాటలేం పట్టించుకోవద్దు. మహాలక్ష్మి అంటే వాడికి ప్రాణం. వాడి చేతుల మీదుగా ఈ పెళ్లి జరగలేదన్న బాధతో తిట్టాడే, కానీ వాడి మనసు చాలా మంచిది బాబు. ఆయన మాటలు నాకు తిట్టే వినిపించలేదండి. మహాలక్ష్మి మీద ఆయనకున్న ప్రేమ మాత్రమే కనిపించింది. నేనేం బాధపడలేదండి. మా నాయని పిచ్చిదానా, ఎందుకే ఏడుస్తావు? మీ నాన్న కోపం నీకు తెలీదు? తాటాకి మంట లాంటిది. నువ్వు నిజంగా అదృష్టవంతురాలు. అందుకే నీకు బంగారు లాంటి మొగుడు దొరికాడు.